మామిడిగూడెం గ్రామంలో డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. మా ఊరి సర్పంచ్కి ఎన్నిసార్లు చెప్పినా కూడా కాల్వ తీపించమని చెప్తే అలా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వరు. మేము అంటే ఇంటి దగ్గర అందరూ గొడవ పెట్టుకున్నా కూడా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, నేను ఏం చేయలేను అని చెప్తూ ఉంటారు. దీనివల్ల మాకు జ్వరాలు, డెంగ్యూనే మొన్న మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నది వాడ తరపున, అందరూ చిన్న చిన్న పిల్లలందరికీ డెంగ్యూ జ్వరాలు వచ్చినాయి. హాస్పిటల్లో ఉండొచ్చిన మాకు ఈ పరిస్థితి ఉందని 5 సంవత్సరాల నుండి మేము ఎంత మొత్తుకున్నా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. సర్పంచ్ గారికి ఎన్నిసార్లు మేము చెప్పుకున్నాం మా బాధని, అయినా కానీ వారు వచ్చి మాకు ఈ పరిష్కారానికి చూపించే మార్గం అయితే చూపించలేదు. మాకు ఎన్నిసార్లు మేము అప్లికేషన్ పెట్టినా కానీ గ్రామ పంచాయతీ నుండి కూడా మాకు ఎలాంటి ఏమి రాలేదు. గ్రామ కార్యదర్శి మేడం ఎన్నిసార్లు వాటర్ తీయించినా కానీ ఆ వాటర్ వెళ్ళడానికి లేదు. డ్రైనేజ్ అసలుకి బాగా సమస్యగా ఉంది మాకు ఊర్లో. దీనివల్ల మాకు డెంగ్యూ జ్వరాలు, మొన్న టైఫాయిడ్లు అన్నీ వస్తున్నాయి. అందరికీ జ్వరాలు ఉన్నాయి. మామిడి కూడా గ్రామంలో చాలా జ్వరాలు వస్తున్నాయి ఈ దోమల వలన. అందుకని మాకు ఇది ఖచ్చితంగా ఈ డ్రైనేజీ ప్రాబ్లం సమస్యను తీర్చాలని మేము కోరుకుంటున్నాం. మాకైతే ఈ సమస్య నుండి పరిష్కారం కావాలి. 5 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి ఉంది మాకు. మామిడిగూడెం గ్రామంలో ఈరోజు సిపిఎం పార్టీ నాయకత్వం సంఖ్యరేవి సిపిఎం జిల్లా కార్యదర్శి, అతనే దూల శ్రీనివాసు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, రజక సంఘం జిల్లా నాయకులు చందర్ గారు ఈ గ్రామాన్ని ఈరోజు పర్యటించి గ్రామ ప్రజలతో మాట్లాడడం అనేది జరిగింది. గత వారం రోజులుగా పత్రికల్లో ఈ గ్రామంలో విష జ్వరాలు వస్తున్నాయని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చినాయి. దాన్ని చూసి ఈరోజు ఈ గ్రామాన్ని పర్యటన చేయడం అనేది జరిగింది. ఇక్కడ ప్రజలతో మాట్లాడితే ఒక 6 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో డ్రైనేజ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. మురుగు నీళ్లు పోయేటువంటి పరిస్థితి లేదు. ఆ మురుగు నీళ్లు పోయేటువంటి కాలువలను కూడా పూర్తి చేసి రాజకీయ స్వార్థంతో పూర్తి చేసి ఈరోజు ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నారని చెప్పి ప్రజలు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ లైన్కు రెండు వైపులా ఉండాల్సినటువంటి కాలువను మిషన్ భగీరథ పేరుతోని ఆ రోజు ఉన్నటువంటి సర్పంచ్, అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఒక కాలువను పూర్తి చేసి అందులోనే మిషన్ భగీరథ పైపులు వేయడం అనేది జరిగింది. రెండో వైపు ఉన్నటువంటి కాలువలో కూడా నీళ్లు పోయేటువంటి పరిస్థితి లేదు. మొత్తం గత 5 సంవత్సరాల నుంచి ప్రజలు మా డ్రైనేజ్ సమస్యను పరిష్కరించండి, రోగాలు రొప్పలతో బాధపడుతున్నాం, ప్రజలు ఇబ్బంది పడుతున్నామని అధికారులకు విన్నవించినా కూడా అధికారులు పట్టించుకోలేదు. ఈ గ్రామంలో ఒక రాజకీయ స్వార్థంతోనే ప్రజల జీవితాలతోటి ప్రజల ప్రాణాలతోనే కొంతమంది చెరగాటం ఆడుతున్నారని చెప్పి ప్రజలు ఈరోజు మా సిపిఎం పార్టీ నాయకత్వాన్ని తీసుకురావడం జరిగింది. మిషన్ భగీరథ పైపు నీళ్లు రావడం లేదు. గ్రామ సెక్రటరీ గ్రామస్తుల సహకారంతో నెలకు 4,000 రూపాయలు పెట్టి స్వతహాగా నీళ్లు తీసుకొచ్చి ప్రజలకు సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉంది. మరి 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిపాలన చేసినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ గ్రామాన్ని ఎందుకు ఇట్లా కూపంగా తయారు చేసిండ్రు, ప్రజల ప్రాణాలతో ఎందుకు సెలగాట మారుతుందని చెప్పి సిపిఎం పార్టీగా మేము అడుగుతున్నాం. వెంటనే అధికారులు వచ్చి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నా వెంటనే పరిష్కారం చేసి ప్రజల ప్రాణాలు కాపాడకపోతే ప్రభుత్వ కార్యాలయాల ముందు ఆందోళన చేస్తాము, మీ ఆఫీసులు ముట్టడి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.